గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము జీమన్ ఎఫెక్ట్ డెఫినేషను, నార్మల్ జీమన్ ఎఫెక్ట్ డెఫినేషను, నెక్స్ట్ నార్మల్ జీమన్ ఎఫెక్ట్కి ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాము. మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేశారు కదమ్మా ఈ జీమన్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేయమని. ఓకే, వాట్ ఆర్ జీమన్, నార్మల్ జీమన్, ఎనామలస్ జీమన్ ఎఫెక్ట్, గివ్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఫర్ నార్మల్ జీమన్ ఎఫెక్ట్. ఈ క్వశ్చన్ మనకు జనరల్గా ఎగ్జామ్లు ఎలా అడుగుతారంటే, వాట్ ఈజ్ జీమన్ ఎఫెక్ట్, గివ్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఫర్ నార్మల్ జీమన్ ఎఫెక్ట్ అలా అడుగుతారు. లేదా వాట్ ఈజ్ నార్మల్ జీమన్ ఎఫెక్ట్, గివ్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఫర్ ఇట్ అని అడుగుతారు. ఓకే, జీమన్ ఎఫెక్ట్ అంటే ఏంటో మనం చూద్దాము. జీమన్ అబ్జర్వ్డ్ దట్ వెన్ ఏ సోర్స్ ఆఫ్ రేడియేషన్ గివింగ్ లైన్ స్పెక్ట్రమ్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ది స్పెక్ట్రల్ లైన్స్ ఆర్ స్ప్రెడ్ ఇన్ టూ నంబర్ ఆఫ్ కాంపోనెంట్ లైన్స్ సిమెట్రికల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అబౌట్ ది ఒరిజినల్ లైన్. అంటే జీమన్ అబ్జర్వ్ చేశారంట. ఏం అబ్జర్వ్ చేశారంటే, సోర్స్ ఆఫ్ రేడియేషన్ అంటున్నారంటే, సోర్స్ అనేది ఏమిస్తుందంట, లైన్ స్పెక్ట్రమ్ని ఇస్తుందంట. ఎప్పుడు అంటే, విచ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే ఈ లైన్ స్పెక్ట్రమ్ని తీసుకెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు. ఈ సోర్స్ ఆఫ్ రేడియేషన్ తీసుకెళ్ళి, అంటే సోర్స్ని తీసుకెళ్ళి ఎక్కడ ఉంచినప్పుడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు లైన్ స్పెక్ట్రమ్ని ఇస్తుందంట. అంటే ది స్పెక్ట్రల్ లైన్స్ ఆర్ స్ప్లిట్ ఇన్ టు ఏ నంబర్ ఆఫ్ కాంపోనెంట్ లైన్స్. నెక్స్ట్ మరి ఈ స్పెక్ట్రల్ లైన్స్ అనేవి, అంటే నంబర్ లైన్ స్పెక్ట్రమ్ అన్నాం కదా, ఆ లైన్ స్పెక్ట్రమ్లో ఆ స్పెక్ట్రల్ లైన్స్ అనేవి ఎలా స్ప్లిట్ అవుతున్నాయి అంటే, స్ప్లిట్ ఇన్ టు ఏ నంబర్ ఆఫ్ కాంపోనెంట్ లైన్స్, ఆ లైన్స్ కాంపోనెంట్ లైన్స్గా స్ప్లిట్ అవ్వటాన్ని గమనించవచ్చు. మళ్ళీ ఆ కాంపోనెంట్ లైన్స్ సిమ్మెట్రికల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి, సిమ్మెట్రికల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అబౌట్ ది ఒరిజినల్ లైన్. ఓకేనా, ఒరిజినల్ లైన్ ఏదైతే ఉంటుందో దానికి రెండు ఇరుపక్కల సిమ్మెట్రికల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. వాటిని మన డబ్లెట్స్, ట్రిప్లెట్స్ అండ్ ఈవెన్ మోర్ కాంప్లెక్స్ సిస్టమ్స్ ఆర్ అబ్జర్వ్డ్. ఓకేనా, ఇటువైపు ఒక రెండు, అటువైపు ఒక రెండు డబ్లెట్స్ అంటాం వాటిని, ట్రిప్లెట్స్. ఇటువైపు ఒక మూడు, అటువైపు ఒక మూడు, వాటిని ట్రిప్లెట్స్ అంటాం. అండ్ ఈవెన్ మోర్ కాంప్లెక్స్ సిస్టమ్స్ ఆర్ అబ్జర్వ్డ్. అంత మాత్రమే కాకుండా ఎక్కువ కాంప్లెక్స్గా, అంటే అటువైపు ఒక పది, ఇటువైపు ఒక పది, అటువంటి వాటిని కూడా మనం సుమారుగా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు అని చెప్తున్నారు. దీన్ని జీమన్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నారు. ఓకే, ఈ డెఫినేషన్ ఇంపార్టెంట్ అమ్మా. ఈ డెఫినేషన్ ఇక్కడ సింపుల్గా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ సోర్స్ ఆఫ్ రేడియేషన్ ఇదమ్మా, సోర్స్ ఆఫ్ రేడియేషన్ ఇది. అంటే ఇప్పుడు డెఫినేషన్ చెప్పాం కదా, దాన్ని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది తర్వాత డయాగ్రామ్ గీయాల్సి వస్తుంది. దిస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ రేడియేషన్. ఓకే, ఇది ఇక్కడ సోర్స్ అని రాసాం, సోర్స్ ఆఫ్ రేడియేషన్. ఈ సోర్స్ని మనం ఎక్కడ ఉంచాము, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు లైన్ స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది. అవునా, ఆ లైన్ స్పెక్ట్రమ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ లైన్స్ ఉన్నాయి అనుకమ్మ. ఇది ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ స్పెక్ట్రమ్ ఫామ్ అయింది అనుకుందాము. ఓకేనా, ట్రాన్స్వర్స్ అంటే దీని వరకు చూడండి, ఈ మూడు లైన్స్ చూడండి. ఓకేనా, లైన్ స్పెక్ట్రమ్లో లైన్స్ ఉంటాయి. ఇదిగో ఇది ఒక లైన్, జనరల్గా అయితే ఇది ఒకటి ఫామ్ అయి ఊరుకుంటుంది. అంటే ఇది ఏంటిదంటే ఒరిజినల్ లైన్ అన్నమాట. ఈ ఒరిజినల్ లైన్కి ఇరు ప్రక్కల, ఓకేనా, ఈ రెండు లైన్స్ ఎక్కడంటే ఇవి కాంపోనెంట్ లైన్స్. ఇటు ఒకటి ఏంటిది, ఇది కాంపోనెంట్ లైన్స్ అంట వీటిని. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు ఒరిజినల్ లైన్, అంటే లైన్ అనేది స్ప్లిట్స్ ఇంటూ కాంపోనెంట్ లైన్స్ అని మనం డెఫినేషన్ చెప్పాం కదా ఇప్పుడు, అవి అనమాట. దీస్ ఆర్ ద కాంపోనెంట్ లైన్స్. మరి ఈ కాంపోనెంట్ లైన్స్ రెండు కూడా ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి, సిమ్మెట్రికల్గా, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత దూరమో ఇక్కడ నుండి ఈ ఒరిజినల్ లైన్ నుండి ఈ కాంపోనెంట్ లైన్కి కూడా అంతే డిస్టెన్స్ అనమాట. అంటే సిమ్మెట్రికల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అబౌట్ ది ఒరిజినల్ లైన్. ఒరిజినల్ లైన్ నుండి సిమ్మెట్రికల్గా ఆ టూ లైన్స్ ఓకేనా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి అని చెప్పుతున్నాం. ఓకేనా, ఇది
డబ్లెడ్ షిప్లీ ఈవెన్ మోర్ కాంప్లెక్స్ సిస్టమ్స్ ఆర్ అబ్జర్వ్డ్. దిస్ ఈజ్ నోన్ యాజ్ జీమన్ ఎఫెక్ట్. దీన్ని మనం జీమన్ ఎఫెక్ట్ అని పిలుస్తాము. ఓకేమ్మా, జీమన్ అబ్జర్వ్ దట్ వెన్ ఏ సోర్స్ ఆఫ్ రేడియేషన్ గివింగ్ ఏ లైన్ స్పెక్ట్రమ్ విచ్ ఈజ్ ప్లేస్డ్, అంటే సోర్స్ ఆఫ్ రేడియేషన్ అంటే సోర్స్ని, సోర్స్ అనేది ఏమిస్తుంది, లైన్ స్పెక్ట్రమ్ ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది అంటే ఆ సోర్స్ని తీసుకువెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు. ఓకేనా, అప్పుడు ఫామ్ అయ్యేటువంటి ఆ లైన్ స్పెక్ట్రంలో స్పెక్ట్రల్ లైన్స్ అనేవి ఏమవుతాయంట, స్ప్లిట్ అవుతాయంట. ఆ స్ప్లిట్ అవుతే నంబర్ ఆఫ్ కాంపోనెంట్ లైన్స్గా స్ప్లిట్ అవుతాయి. అవి సిమ్మెట్రికల్గా ఒరిజినల్ లైన్ నుండి సిమ్మెట్రికల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. ఓకే, ఓఆర్ఆర్ స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ నోన్ యాజ్ జీమన్ ఎఫెక్ట్. ఓకేనా, ఇదే ఈ డెఫినేషనే రాయాలమ్మా మీరు డిగ్రీ కంపల్సరీగా ఈ జీమన్ ఎఫెక్టే రాయాలి. ఓకే, ఇంటర్మీడియట్ పిల్లలైతే ఈ జీమన్ ఎఫెక్ట్ అని ఏది రాస్తారు. ఓకేనా, లేదు మేము ఆ పై డెఫినేషన్ రాయలేము అనుకున్నట్లయితే, ఎవరైనా ఈ డెఫినేషన్ రాయలేము అనుకున్నట్లయితే కనుక ఇది రాయండి. ఓకేనా, స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ నోన్ యాజ్ జీమన్ ఎఫెక్ట్. జీమన్ ఎఫెక్ట్ అంటే స్పెక్ట్రల్ లైన్స్ అనేవి స్ప్లిట్ అవుతాం. ఓకే, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆధ్వర్యంలో. నెక్స్ట్ నార్మల్ జీమన్ ఎఫెక్ట్ అంటే చూద్దాం. ఇఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఈచ్ స్పెక్ట్రల్ లైన్ ఈజ్ స్ప్లిట్ అప్ ఇన్ టూ కాంపోనెంట్స్ ఇన్ ది లాంగిట్యూడ్నల్ వ్యూ అండ్ ఇన్ టూ త్రీ కాంపోనెంట్స్ ఇన్ ది ట్రాన్స్వర్స్ వ్యూ. దిస్ ఈజ్ నోన్ యాజ్ నార్మల్ జీమన్ ఎఫెక్ట్. నార్మల్ జీమన్ ఎఫెక్ట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వెరీ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఈచ్ స్పెక్ట్రల్ లైన్ అంటే ప్రతి స్పెక్ట్రల్ లైన్ కూడా ఎన్ని కాంపోనెంట్స్గా స్ప్లిట్ అవుతుంది అంటే టూ కాంపోనెంట్స్గా స్ప్లిట్ అవుతుంది. ఏ ప్రకారం చూసినప్పుడు, లాంగిట్యూడినల్ వ్యూలో మనం చూసినప్పుడు అంట. ఓకే, ఈసారి త్రీ కాంపోనెంట్స్గా స్ప్లిట్ అవుతుందంట. ఓకే, దేని ప్రకారం అంటే ఇన్ ది ట్రాన్స్వర్స్ వ్యూ ప్రకారం. దీన్నే మనం నార్మల్ జీమన్ ఎఫెక్ట్ అంటాం. ఈ డెఫినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నార్మల్ జీమన్ ఎఫెక్ట్. ఓకే, దీని గురించే మనం ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ మనం నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, నార్మల్ జీమన్ ఎఫెక్ట్ ఏ విధంగా, ఇటువైపు నుంచి చూస్తే టూ కాంపోనెంట్స్గా విడిపోతుంది అంటున్నారు లాంగిట్యూడినల్ వ్యూగా, ట్రాన్స్వర్స్ వ్యూగా చూస్తే త్రీ కాంపోనెంట్స్గా విడిపోతుందని ఒక ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అనేది దీనికి ఉంటుందన్నమాట, నార్మల్ జీమన్ ఎఫెక్ట్. ఓకేనా, ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెరీ స్ట్రాంగ్ అయినప్పుడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బాగా వెరీ స్ట్రాంగ్ అయినప్పుడు, ఓకేనా, లాంగిట్యూడినల్ వ్యూలోనేమో టూ కాంపోనెంట్స్గా స్ప్లిట్ అవుతుంది స్పెక్ట్రల్ లైన్ అనేది. మళ్ళీ ట్రాన్స్వర్స్ వ్యూ ప్రకారంలోనైతే స్పెక్ట్రల్ లైన్ త్రీ కాంపోనెంట్స్గా స్ప్లిట్ అవుతుంది. దాన్ని మనం నార్మల్ జీమన్ ఎఫెక్ట్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఎనామలస్ జీమన్ ఎఫెక్ట్ అంటే చూద్దాం. ఎనామలస్ జీమన్ ఎఫెక్ట్ అంటే వెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కంపారిటివ్లీ వీక్. ఓకేగా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వీక్గా ఉన్నప్పుడు, కంపారిటివ్గా వీక్గా ఉన్నప్పుడు ఈచ్ లైన్ స్ప్లిట్స్ ఇన్ టు మోర్ దాన్ త్రీ కాంపోనెంట్స్, అంటే ప్రతి లైన్ కూడా త్రీ కాంపోనెంట్స్ కంటే ఎక్కువగా స్ప్లిట్ అవుతుంది. ఎనామలస్ జీమన్ ఎఫెక్ట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కంపారిటివ్గా వీక్ అయినప్పుడు, కంపారిటివ్లీ వీక్గా ఉన్నప్పుడు ప్రతి లైన్ కూడా, ఓకేనమ్మా, ఎన్ని కాంపోనెంట్స్, త్రీ కాంపోనెంట్స్ కంటే కూడా స్ప్లిట్ అవుతుంది అంటారు. వెరీ స్ట్రాంగ్ అయితేనే రెండు లేక మూడు లైన్స్గా కాంపోనెంట్స్గా స్ప్లిట్ అయితే దాన్ని నార్మల్ జీమన్ ఎఫెక్ట్ అంటే. ఇక్కడ చూడండి, వీక్గా ఉంటే, యాక్చువల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్గా ఉంటే ఏదో ఒకటి లేకపోతే అంతగా అయితే రెండు లైన్స్గా స్ప్లిట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, త్రీ కాంపోనెంట్స్ కంటే కూడా ఎక్కువ కాంపోనెంట్స్గా స్ప్లిట్ అవుతుందంట. అందుకని దాన్ని మనం ఏమని పిలుస్తామంటే దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎనామలస్ జీమన్ ఎఫెక్ట్ అని పిలుస్తాము. ఓకేనా, అంటే ఎనామలస్ అంటే అబ్నార్మల్ బిహేవియరల్ అంటారు చూసారా, అటువంటిది. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్. ఇది ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఏంటంటే నార్మల్ జీమన్ ఎఫెక్ట్ యొక్క ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అనమాట. నార్మల్ జీమన్ ఎఫెక్ట్ యొక్క ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్. ది ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ సోర్స్ ఆఫ్ రేడియేషన్ సచ్ యాజ్ సోడియం ల్యాంప్ ఆర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ ఆర్ సోడియం ల్యాంప్. ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్లో సోర్స్ ఆఫ్ రేడియేషన్కి ఎగ్జాంపుల్, సోర్స్ ఆఫ్ రేడియేషన్గా ఏమేమి తీసుకుంటామంటే సోడియం ల్యాంప్నైనా తీసుకోవచ్చు, అంటే సోడియం ల్యాంప్ అనేది ఒక సోర్స్ ఆఫ్ రేడియేషన్, లేదా
మెర్క్యూరీ ల్యాంప్ అయినా తీసుకోవచ్చు. మెర్క్యూరీ ల్యాంప్ కూడా ఒక సోర్స్ ఆఫ్ రేడియేషన్. దాన్ని మనం ఎక్కడ ఉంచుతామంట, ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ పోల్ పీసెస్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్. ఓకే, దీన్ని ఎక్కడ ఉంచుతాము, ఆ సోర్స్ ఆఫ్ రేడియేషన్ని మనము పోల్ పీసెస్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ యొక్క పోల్ పీసెస్ మధ్యలో సోడియం ల్యాంప్ని, పోల్ పీసెస్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ మధ్యలో ఉంచుతాం. ఓకేనా, దీన్ని మనము ఇదండి పోల్ పీసెస్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అంటే ఇవి నార్త్ సౌత్ అని ఉంది కదా, ఇవి ఒక రెండు ఎలక్ట్రో మ్యాగ్నెట్స్, ఇవి ఒక ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అనమాట, పెయిర్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అంటాం. ఈ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ మధ్యలో, పోల్ పీసెస్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ మధ్యలో ఏమి ఉంచాము, సోర్స్ ఆఫ్ రేడియేషన్ ఉంచాము. అదే మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ కానీ లేదా ఏమన్నాము సోడియం వేపర్ ల్యాంప్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ రేడియేషన్. నెక్స్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ హ్యావ్ కోనికల్ పోల్స్ అండ్ హోల్స్ ఆర్ అరేంజ్డ్ అలాంగ్ ది లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్. ఇక్కడ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అనేవి ఆ కోనికల్ షేప్లో ఉన్నాయి, అంటే కోన్ లాగా ఇలా ఉండి ఇలా ఉన్నాయి, అంటే కోనికల్ పోల్స్ అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ కోనికల్ పోల్స్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్కి ఓకే హోల్స్ అరేంజ్ చేస్తాం. హోల్స్ ఎలా అరేంజ్ చేస్తామంటే లెంగ్త్ ఏ విధంగానైతే ఉందో అదే మాదిరిగా ఎలాంగ్ ది లెంగ్త్ ఆఫ్ ది ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఓకే లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ వెంబడి హోల్స్ అరేంజ్ చేస్తాం. అంటే ఇది చూడండమ్మా, ఇది ఇవి పోల్స్ కదా, ఈ పోల్స్కి లెంగ్త్, ఇది పోల్స్కి లెంగ్త్ ఇది అంటారు. మరి ఆ లెంగ్త్ అయినప్పుడు మనం హోల్స్ ఎలా అరేంజ్ చేస్తామంటే ఇక్కడ ఒక హోల్ అట్లా ఎలాంగ్ ది లెంగ్త్ అలా మనం హోల్స్ అరేంజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఒకటి అట్లా హోల్స్ని మనం అరేంజ్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, ఎలాంగ్ ది లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్. నెక్స్ట్ సో దట్ ది లైట్ ఫ్రమ్ ది సోర్స్ కెన్ బి పాస్డ్ త్రూ. ఓకేనా, కనుక ఈ లైట్ ఫ్రమ్ ది సోర్స్ అంటే మనం ఒక ల్యాంప్స్ ఉన్నాయి కదా, ఆ సోర్స్ నుంచి వచ్చేటువంటి లైట్ని మనము కెన్ బి పాస్డ్ త్రూ ఇట్. లైట్ ఫ్రమ్ ది సోర్స్ కెన్ బి పాస్డ్ త్రూ ఇట్ అంటే ఈ మెర్క్యూరీ లేకపోతే సోడియం ల్యాంప్ నుంచి వచ్చేటువంటి లైట్ని మనం ఎక్కడ పాస్ చేస్తామంటే దాని గుండా పాస్ చేస్తాం. అంటే హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ అరేంజ్ చేసామంటున్నాం కదా, ఆ హోల్స్ గుండా ఏం పాస్ అయ్యిద్ది, లైట్ పాస్ అయ్యిద్ది అంట. ఓకే, కెన్ బి పాస్డ్ త్రూ ఇట్. సో థస్ స్పెక్ట్రమ్ కెన్ బి అబ్జర్వ్డ్. దానివల్ల ఏమవుతుంది, ఈ స్పెక్ట్రమ్ అనేది అబ్జర్వ్ అవుతుంది అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, ఈ స్పెక్ట్రమ్ని మనం అబ్జర్వ్ చేస్తాము. ఓకేనా, ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెంబడి ది స్పెక్ట్రల్ లైన్స్ ఆర్ సీన్ విత్ హై పవర్. ఆ స్పెక్ట్రల్ లైన్స్ అనే వాటిని మనం హై పవర్ కెమెరాతో మనం చూస్తాం అన్నమాట అది. నెక్స్ట్ ఈ సోర్స్ స్పెక్ట్రమ్ అనమాట ఫర్ నార్మల్ ట్రాన్స్ఫర్స్ ఎఫెక్ట్. నెక్స్ట్ చూడండి, ఇన్ దిస్ నార్మల్ ట్రాన్స్ఫర్స్ జీవన్ ఎఫెక్ట్, అమ్మ ఈ బొమ్మ నుంచి మనం నార్మల్ ట్రాన్స్ఫర్స్ జీవన్ ఎఫెక్ట్ లాంగిట్యూడ్నల్ గురించి మనం మాట్లాడదాం. ఇన్ దిస్ నార్మల్ ట్రాన్స్ఫర్స్ జీవన్ ఎఫెక్ట్ వెన్ లైట్ ఈజ్ సీన్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ లైట్ని మనం ఎలా చూడాలంట, ఎలా చూసినట్లయితే ఉంటుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది కదా, మా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా అయితే ఉందో దానికి పర్పెండిక్యులర్ అంటే మనం ఎట్లా చూసినట్లు చూడండి, పెను డైరెక్షన్ చూడండి అమ్మా, ఈ పెను డైరెక్షన్ ఇదేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది సారీ ఇక్కడ యారో డైరెక్షన్ ఉంది కదా, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. యారో డైరెక్షన్ ఉంది చూడండి, ఇటు నుంచి ఎట్లా అనమాట, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అది, దానికి పర్పెండిక్యులర్ అంటే ఇది, ఈ పెన్ ఇప్పుడు పెట్టాను కదా, ఇది పర్పెండిక్యులర్ అంటే ఇలా చూసినప్పుడు లైట్ సోర్స్ని మనం ఇలా చూసినప్పుడు అంటే ఇలా చూసినప్పుడు ఏం జరుగుతుందంట, ఇన్ దిస్ నార్మల్ ట్రాన్స్ఫర్ చేయమన్నప్పుడు ద లైట్ ఈజ్ సీన్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూసినప్పుడు త్రీ కాంపోనెంట్ లైన్స్ ఆర్ అబ్జర్వ్డ్. ఎన్ని కాంపోనెంట్ లైన్స్ని మనం అబ్జర్వ్ చేస్తామమ్మా, త్రీ కాంపోనెంట్ లైన్స్ అబ్జర్వ్ అవుతాయి. అదే ఇవి ఇదమ్మా త్రీ కాంపోనెంట్ లైన్స్, 1, 2, 3 ఈ లైన్స్ అబ్జర్వ్ అవుతాయి అంట. వన్ ఈజ్ సేమ్ పొజిషన్ యాజ్ ద ఒరిజినల్ లైన్ హ్యావింగ్ ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. ఒకటేమో ఈ ఒక లైన్ అంటే ఈ ఫస్ట్ లైన్ వచ్చేవరకు
ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉందో, అంటే ఒరిజినల్ లైట్ ఫ్రీక్వెన్సీ ఎంతో అంతే ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుంది. అంటే దిస్ ఇస్ ద ఒరిజినల్ అన్నమాట, ఒరిజినల్గా ఉంటుందంట. అంటే ఆ మూడు లైన్స్లో ఒకటేమో ఒరిజినల్, హ్యావింగ్ ద ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. ది అదర్ టూ కాంపోనెంట్స్ ఆర్, మిగతా రెండు కాంపోనెంట్స్ వచ్చేవరకు మిగతా అదర్ టూ కాంపోనెంట్స్ ఆర్ ఐదర్ సైడ్ ఆఫ్ ది ఒరిజినల్ లైన్. ఒరిజినల్ లైన్కి చెరో పక్కన, ఓకేనమ్మా, ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ది ఒరిజినల్ లైన్ అండ్ ఈక్వల్లీ సపరేటెడ్ ఫ్రమ్ ఇట్. అంటే ఈక్వల్లీ సపరేట్, ఈ ఒరిజినల్ లైన్స్ రెండు కూడా ఈక్వల్గా ఇక్కడ నుండి ఈక్వల్గా సపరేట్ అయ్యి ఉంటాయి. ఈక్వల్లీ సపరేటెడ్ ఫ్రమ్ ఇట్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ న్యూ మైనస్ డెల్టా న్యూ అండ్ న్యూ ప్లస్ డెల్టా న్యూ. ఇక్కడ నుంచి న్యూ మైనస్ డెల్టా న్యూ, మళ్ళీ ఇక్కడ నుండి న్యూ ప్లస్ డెల్టా న్యూ. ఓకే, ఇక్కడ ఇది ఈక్వల్లీ సపరేటెడ్ ఫ్రమ్ ఇట్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ న్యూ మైనస్ డెల్టా న్యూ అండ్ న్యూ ప్లస్ డెల్టా న్యూ. నెక్స్ట్ ఇన్ నార్మల్ లాంగిట్యూడ్నల్ జేమన్ ఎఫెక్ట్. ఇక్కడ అర్థమైందమ్మా మీకు ఇవి, ఈ త్రీ కాంపోనెంట్ లైన్స్ గురించి మీరు చూడండి. ఓకేనా, పర్పెండికులర్గా మనం చూసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్కి మూడు లైన్స్ అబ్జర్వ్ అవుతాయి. అంటే ఈ త్రీ లైన్స్లో ఒకటేమో ఒరిజినల్ లైన్ ఫ్రీక్వెన్సీ న్యూ ఉంటుంది, అదర్ టూ లైన్స్ అనేవి దీనికి సిమ్మెట్రికల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. ఓకేనా, న్యూ మైనస్ డెల్టా న్యూ ఒకటి, న్యూ ప్లస్ డెల్టా న్యూ ఒకటి మళ్ళీ. ఓకేనా, అది దాని గురించి. ఇది నార్మల్ ట్రాన్స్వర్స్ జేమన్ ఎఫెక్ట్ అని మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఇన్ నార్మల్ లాంగిట్యూడ్నల్ జేమన్ ఎఫెక్ట్. నార్మల్ లాంగిట్యూడ్నల్ జేమన్ ఎఫెక్ట్లో అయితే వెన్ లైట్ ఈ సీన్ అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం లైట్ని ఇక చూడమ్మా, ఇది లైట్ కదా, ఈ లైట్ని మనము అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడైతే ఉందో, ఓకేనా, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కదా, ఇదే డైరెక్షన్లో మనం కూడా ఇక్కడ వ్యూ చేసేది ఇది ఇట్లా చూస్తామంట, ఇలా చూస్తాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది టు ద స్పెక్ట్రమ్ ఫర్ నార్మల్ లాంగిట్యూడ్నల్ ఎఫెక్ట్ అంటే ఇది ఎట్లా, ఇలా మనం చూస్తాం. ఇలా చూసినప్పుడు ఎన్ని లైన్స్ ఉన్నాయి చూడండి, డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టూ కాంపోనెంట్ లైన్స్ ఆర్ అబ్జర్వ్డ్. దీస్ టూ కాంపోనెంట్స్ అంటే ఇదిగో ఇవి, ఈ రెండు ఇలా అబ్జర్వ్ అయినాయి అంట. దీస్ టూ కాంపోనెంట్స్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీస్ న్యూ మైనస్ డెల్టా న్యూ అండ్ న్యూ ప్లస్ డెల్టా న్యూ. ఓకేనా, ఈ రెండే ఉన్నాయి. అండ్ సెంట్రల్ లైన్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ మిస్సింగ్. సెంట్రల్ లైన్ ఉందా ఇక్కడ అంటే సెంట్రల్ లైన్ లేదు, అందుకే న్యూ ఈజ్ మిస్సింగ్ అన్నారు. దీస్ టూ లైన్స్ ఆర్ సర్క్యులర్లీ పోలరైజ్డ్. ఈ రెండు స్పెక్ట్రల్ లైన్స్ ఎలా ఉంటాయంట, సర్క్యులర్లీ పోలరైజ్డ్ అంటే సర్కిల్ షేప్ లాగా, ఓకేనా, అలా పోలరైజ్ అవుతాయి అంట. వన్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఒకటేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది, ఒకటేమో క్లాక్ వైజ్ డైరెక్షన్. ఒకటేమో క్లాక్ వైజ్ అంటే ఇది, ఒకటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది అని చెబుతుంది ఈ రెండు. ఒకవేళ ఫీల్డ్ అనేది ఏమీ లేనప్పుడేమో నో ఫీల్డ్ అని ఒక సింగిల్ లైనే అబ్జర్వ్ అయ్యింది. ఇదమ్మా నార్మల్ జేమన్ ఎఫెక్ట్. ఓకే అమ్మా, ఇక్కడ వరకు జేమన్ ఎఫెక్ట్, నార్మల్ జేమన్ ఎఫెక్ట్ డెఫినేషను, దాని యొక్క ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఈ విధంగా ఉంటాయి. ఓకే, మీకు ఇంకేమైనా టాపిక్స్ అవసరమైనట్లయితే కామెంట్ సెక్షన్లో నాకు తెలియపరచండి. ఈ మోడర్న్ ఫిజిక్స్ అంత చెప్పడానికి నేను ట్రై చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.